గడిచిన 2 నెలలుగా క్రీడాకారులకు కానీ మా శాప్ వాళ్ళకు కానీ ఇది ఒక అమేజింగ్ జర్నీ అని చెప్పి చెప్తున్నాను. నేను విలేజ్ లెవెల్లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, డిస్టిక్ లెవెల్లో ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేసినారు, ఈరోజు స్టేట్ లెవెల్కి రావడానికి మీరు ఎంత కష్టపడినారో మాకందరికీ కూడా తెలుసు. కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే సక్సెస్కి ఉండేంత సాటిస్ఫాక్షన్ వేరే దేనికి కూడా ఉండదు. మేము కూడా చిన్న ఏజ్లో పాలిటిక్స్లోకి వచ్చినాం. పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ప్రతి ఒక్కరు కూడా వీడు పిల్లోడితోటి ఏమి కదరా అని అనేవాళ్ళే, ఏం చేయగలుగుతారు, ఏం సాధించగలరా అని అనేవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఆ మాటలకు మేము ఎప్పుడు కూడా కృంగిపోలేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఇదే పాలిటిక్స్లోనే ఉన్నాం, చాలా కష్టపడినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ర్యాలీ చేసినాం, ధర్నా చేసినాం, ప్రజల తరఫున పోరాడినాం, ప్రజల కష్టాల పైన పోరాడినాం. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు నేను కూడా ఒక శాప్ చైర్మన్ అయినా. అంటే హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్కి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా మీరు కూడా విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు, మండల్ లెవెల్లో ఆడినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడినారు, డిస్టిక్ లెవెల్లో ఆడినారు, ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా, మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడమంటారు అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు ఎంతోమంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు, తిట్టుకుని ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కు పోయి గెలిచినాం కదా, ఏమేమి ఆడినాం, ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకునింటారు, టీమ్ మీటింగ్స్ పెట్టుకునింటారు. కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత 3000 మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి 100 మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే కానీ టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో, సరే నువ్వు కర్నూలే లే బకుచో, ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పీవీ సింధు, అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాళ్ళకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకు జాబ్స్ ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే క్రీడాకారులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు 2500 ఉద్యోగాలు సచివాలయాల ద్వారా ఇప్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే పేద క్రీడాకారులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడలేకపోతున్నారో వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉంటే వాళ్లకు క్యాష్ ఇన్సెంటివ్స్ అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళను, మహిళలను, విద్యార్థులను, ఎవరికైతే వైద్యం అందలేదో వాళ్ళకు వైద్యం అందించడంలో కానీ ఎట్లయితే విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారో అదే రకంగా క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూడా ఎన్నో చేసినాం. ఒక ఈ ఆడుదాం ఆంధ్రలోనే ఒక లోగో లాంచ్ కార్యక్రమం కానీ, ఆడుదాం ఆంధ్ర కోసం ఒక సాంగ్ని డిజైన్ చేయడం కానీ, ఆడుదాం ఆంధ్ర అనే దానికోసం 10,000 గ్రౌండ్లను ఐడెంటిఫై చేయడం కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గడిచిన 2 మంత్స్లో ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే
ఎంతో మంది సహకారం మాకు కావాలా, కానీ మా శాప్ వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మాని ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈరోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది, కానీ రాగున సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తాం. 13వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు. ఇట్ విల్ బి హై ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగినామో మీకు వివరించి చెప్తారు. రానున్న రోజులలో ఆడదాం ఆంధ్ర అనేది మన జీవితాలలో ఒక భాగం కాబోతుంది. ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్లో ఇంకా గొప్పగా ఈ ఆడదాం ఆంధ్ర చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ కుటుంబానికి మంచి పేరు తేవాలా, మీ సమాజానికి మంచి పేరు తేవాలా, మీ ఊరికి మంచి పేరు తేవాలా, మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.